అందరికీ నమస్కారం న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి డాక్టర్ను సంప్రదించి హెల్త్ చెకప్ చేయించి బీపీ షుగర్ టెస్ట్ చేయించి మంచి ఆహారాన్ని అందచేయాలి మరియు దేవుణ్ణి ప్రార్థించండి మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగండాన్ని తొలగిస్తారు శుభం జరుగుతుంది సృష్టి పనులతో అనుబంధించబడుతుంది సంతోషం పెరుగుతుంది ఆహ్లాదకరమైన ఆశ్చర్యాన్ని ఇవ్వగలరు ప్రణాళిక ప్రకారం పనుల్లో వేగం పెంచుకుంటారు అవగాహనతో ముందుకు సాగుతారు మర్యాద మరియు మధురమైన ప్రవర్తన ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు సన్నిహితుల మద్దతు లభిస్తుంది సంభాషణను సులభంగా ఉంచుకుంటారు అవసరమైన పని జరుగుతుంది సమావేశ చర్చలకు సమయం ఇస్తారు సృజనాత్మకత మరియు గొప్పతనముతో పనిచేస్తారు అందరిలో సమరస్య భావం పెరుగుతుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది చుట్టూ అనుకూలత ఉంటుంది అందరినీ ఆకట్టుకుంటారు సృష్టి పనులతో అనుబంధం ఉంటుంది సంతోషం పెరుగుతుంది ఆహ్లాదకరమైన ఆశ్చర్యాన్ని ఇవ్వగలరు ప్రణాళిక ప్రకారం పనుల్లో వేగం పెంచుకుంటారు అవగాహనతో ముందుకు సాగుతారు మర్యాద మరియు మధురమైన ప్రవర్తన ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు సన్నిహితుల మద్దతు లభిస్తుంది సంభాషణను సులభంగా ఉంచుకుంటారు అవసరమైన పనులు పూర్తి చేస్తారు సమావేశ చర్చలకు సమయం ఇస్తారు డబ్బు లాభం విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో లక్ష్యాలు నిర్వహించబడతాయి విధాన నియమాలను పాటిస్తారు ఆధునిక ప్రయత్నాలు పొందుకుంటాయి వ్యాపార అభివృద్ధికి ప్రాధాన్యత ఉంటుంది ఆర్థిక విషయాలు ఓర్పు ప్రదర్శిస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ప్రయత్నాలు పొందుకుంటాయి కెరీర్ మెరుగ్గా ఉంటుంది వివిధ వ్యవహారాలు లాభాలనిస్తాయి బాధ్యత తీసుకుంటారు పరస్పర సహకారం ఉంటుంది దీర్ఘకాలిక ప్రణాళికలను వేగంగా సాగుతాయి సంకోచం తొలగిపోతుంది లాభాల ప్రభావం పైకి కొనసాగుతుంది ఇక ప్రేమ స్నేహం విషయానికి వచ్చినట్లయితే భావో ఉద్వేగ విషయాలలో సహనం చూపుతారు విలువైన బహుమతి ఇవ్వగలరు సంబంధాలను గౌరవిస్తారు ప్రతిపక్షం క్రియాశీలతను ప్రదర్శించగలదు స్పష్టత కలిగి ఉండండి స్నేహ సంబంధాలు మధురంగా ఉంటాయి అహేతుక ప్రతిచర్యను నివారించండి ఉత్తమ సమన్వయం మరియు సంప్రదింపులను నిర్వ నిర్వర్తించండి మరియు స్నేహ సంబంధాలు మధురంగా ఉంటాయి కలిసే అవకాశం ఉంటుంది మీ ఖర్చు దారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు అవసరమైన వాటినే కొనండి ఈ రోజు మీకు బోలెడ్ ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు కమిట ముందు వాటి మంచి చెడ్డలను పరిస్థితి శీలించండి పొరుగువారితో తగాదా మీ మూడిని పాడు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి కోపం తెచ్చుకోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి కళల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి ఇక ఆరోగ్య నైతికత చూసినట్లయితే ఆకస్మికత మరియు పొదుపును పెంచుకోండి చొరవ మానుకోండి పెట్టుబడి విషయాల ఆసక్తి చూపండి పరిస్థితులు మీపై నియంత్రతను పెంచుతాయి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మనోబలం ఎక్కువగా ఉంటుంది ఇక నేటి పరిహారంలో చూసినట్లయితే హనుమాన్జీ మరియు దేవుని స్మరించుకుంటూ ఉండండి నువ్వుల నూనె గింజలను దానం చేయండి వినయం మరియు నమ్మకాన్ని పెంచుకోండి యోగా వ్యాయామం చేయండి శుభం కలుగుతుంది లక్కీ సంఖ్య తొంభై ఏడు లక్కీ కలర్ పుదీనా ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో